ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. గ్రేట్ 2 మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిన పట్టణంలో ప్రజలు మంచినీటి కోసం తంటాలు పడుతున్నారు. నెలలు తరబడి మంచినీళ్లు రాక తమ బాధను అధికారులు పట్టించుకోవడం లేదంటూ రాష్ట్ర రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో ఒక గంట పాటు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం టాంగే నగర్లో మంచినీళ్ల కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఉన్న ఒక్క మంచినీటి ట్యాంకులో మోటార్ పనిచేయకపోవడంతో గత నెల రోజులు పైబడి మంచినీళ్లు దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవటం లేదంటూ దేవరపల్లి తల్లాడ హైవేపై మంగళవారం ధర్నాకు దిగారు. మహిళలు ఖాళీ బిందులతో రోడ్డుపై బైఠాయించారు. అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామంటూ భీష్మించారు. దీంతో రహదారికి రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా తక్షణమే స్పందించారు. సమస్యను పరిష్కరించాలంటూ ఆదేశించారు. దీంతో ధర్నా ప్రాంతానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఇతర సిబ్బంది 4 రోజుల్లో పాత మోటార్ స్థానంలో కొత్త మోటార్ ఏర్పాటు చేస్తామని, అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా నిరంతరం మంచినీటిని అందిస్తామని తెలిపారు. దీంతో ప్రజలు ధర్నా విరమించారు. డాంగనగర్ 20 వార్డులో నీటి సమస్య గత 20 రోజుల నుంచి తీవ్రంగా ఉంది. అయితే డాంగనగర్ లో 2,50,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ, 2 మోటార్లు ఉన్నప్పటికీ కూడా 2 మోటార్లు ఒకేసారి పోవటం చాలా నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. అయితే దీన్ని అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్ళాము. అయితే అధికారులు సరిగ్గా స్పందించలేదు. పైగా వాటర్ ట్యాంక్ పంపుతూ ఉంటున్నారు. వాటర్ ట్యాంక్లో కూడా చాలా నాచు పట్టేసి ఉన్నాయి. వాటర్ పురుగులు కూడా వస్తున్నాయి. వాటర్ ట్యాంకు మాకు వదిలేదు. 1 గంట కూడా వాటర్ సరిగ్గా వదలట్లేదు. మొదటి నుంచి ఇదే చిన్న చూపు డాంగనగర్ మీద. అయితే మేము డాంగనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు ధర్నా చేపట్టాం. అధికారులు వెంటనే ఇక్కడికి వచ్చి మా సమస్యను పరిష్కరించి 2 మోటార్లు బాగు చేసి మాకు నీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దగ్గర దగ్గర 6 నెలల పాటు నీళ్ళు రావట్లేదండి. నెలకు 10 రోజులే వస్తాయండి నీళ్ళు వదిలేయి. అయ్యాను 1 గంట 1 గంట వస్తాయి. మేము అక్కడికి అక్కడికి పరిగెట్టవలసి వస్తుంది. నీళ్ళకి ట్యాంకులు పంపుతున్నారు కానీ నీట్గా ఉండలేదు నీళ్ళు కూడాను. ఎందుకంటే పట్టుకొని కానీ వేస్ట్గా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ నీళ్ళ గురించి స్నానాలు చేయకుండా వెళ్తున్నారు. ఒకసారి డాంగనగర్కి తాగునీరు, డాంగనగర్కి తాగునీరు, డాంగనగర్కి తాగునీరు. డాంగేనగర్ నీటి సమస్య ప్రజలు 3-4 రోజులుగా ఇబ్బంది పడుతున్నమాట. వాస్తవం అండి, మోటారు చెడిపోవడం జరిగింది. మోటారు చెడిపోతే మేము సంబంధిత మెకానిక్ చూపిస్తే ఫ్లషింగ్ చేయించాలి, రెండోది మోటార్ కొత్త మోటార్ వేయాలని చెప్పడం జరిగింది. ఫ్లషింగ్ చేయించడానికి మా ఏఈ గారు డిఈ గారు చర్యలు తీసుకున్నారండి. అక్కడ ఆ ఫ్లషింగ్ ఆ మిషన్ వెళ్ళటానికి కొంత వేరే ఇల్లు కాంపౌండ్ వాళ్ళు అడ్డు అది రావడం జరిగింది. ఆ ఇంటి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఏదైనా వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు అది పడగొట్టగలిగితే మా ఖర్చులతో మరీ మళ్ళీ తిరిగి నిర్మించే పద్ధతి మీద ఆ ఇంటి యజమానులతో మాట్లాడి నేను డిఈ గారు ఏఈ గారు మాట్లాడి ఈరోజే ఫ్లషింగ్ చేయించి కొత్త మోటార్ తెప్పించి ఒక 3-4 రోజుల్లో అక్కడి నుంచి నీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తామండి. ఖచ్చితంగా ప్రజల నీటి అవసరాన్ని తీర్చాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉందండి. మేము ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాము. రెండోది, అప్పటి వరకు ట్యాంకర్లు నిరంతరంగా 24 గంటలు ట్యాంకర్లు పంపి మా అసిస్టెంట్ ఇంజనీర్ గారి పర్యవేక్షణలో దగ్గరుండి అన్ని వీధులకి నీళ్లు పంపుతామండి. ప్రజలు మీరు కూడా కాస్త సమన్వయం పాటించి నీళ్లు తీసుకోండి. మోటార్ రెడీ చేసి మీకు ఇంకోటి మన పాత్రికేయ మిత్రుడు చెప్పినట్లుగా వీలైతే ఇక నిధుల లభ్యతను బట్టి ఒక జనరేటర్ కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి ఏ ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో నీటి కొరత లేకుండా చేసే బాధ్యత పురపాలక సంఘం తరఫున కమిషనర్గా డిఈ గారు నేను మేము బాధ్యత తీసుకొని స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టిలో కూడా పెడతాము. ఇప్పుడే నాకు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చిందండి. వారు కూడాను
ఇమీడియట్గా మీరు స్పాట్కి వెళ్ళి వాళ్ళ బాధ ఇబ్బంది తెలుసుకొని పరిష్కారం చూపాల్సిందిగా ఎమ్మెల్యే గారు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఆదేశాలు ప్రజల బాధను అర్థం చేసుకొని ఒక్క 3-4 రోజుల్లో ఖచ్చితమైన పరిష్కారం, శాశ్వతమైన పరిష్కారం తీసుకుంటామండి. రెండోది, ఈ 3-4 రోజులు ట్యాంకర్లు నిరంతరం పంపిస్తాము, 24 గంటలు పంపిస్తామండి, నాన్ స్టాప్గా పంపిస్తాము. దయించి ప్రజలు వాళ్ళ బాధను మేము అర్థం చేసుకున్నాం కాబట్టి మరి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాహనాలు పంపిస్తే మేము 4-5 రోజుల్లోనే మీకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపుతామని చెప్పేసి ఇందుమూలంగా ట్యాంకు వాటర్లు కూడా, ట్యాంకర్లు కూడా రాత్రికే శుభ్రంగా కడిగించి ఆ పాచి కానీ ఇతర మలినాలు కూడా రాకుండా చేస్తాము. అది పూర్తి బాధ్యత మాదే. వచ్చేస్తాయి వాటర్ పర్మనెంట్, ఎప్పుడే ఈ మోటార్ పోయినా కొత్తగా కొత్త దాని నుంచి వస్తాయి మీకు వాటర్. ఈ 15-20 రోజుల్లో మేము కొత్త వరకు టేకప్ చేస్తాం. మీరు అన్నారు కదా కాలేజ్ రోడ్ ఒకటి ఉందని, దాన్ని టేకప్ చేసి మీకు కలుపుతాం. వాటర్ వస్తాయి.